ఉచిత బస్సును సమీక్షిస్తాం కర్ణాటక మహిళలకు కల్పిస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాలను సమీక్షిస్తామని ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్ వెల్లడించారు టికెట్లు కొనుక్కొని ప్రయాణించేందుకు 5 నుంచి 10% మంది మహిళలు మొగ్గు చూపారంట మరి ఏం చేస్తారంట్లా సేమ్ ఏది కీలకమైనటువంటి పథకము ఓట్లను కొల్లగొట్టినటువంటి పథకము మహిళల్ని మొత్తం ఆకర్షించినటువంటి పథకము మహిళలకు ఉచిత బస్సు అనేటువంటి దాన్ని సమీక్షిస్తామని ఉచిత బస్సును సమీక్షిస్తామని కర్ణాటక మంత్రి శివకుమార్ ఉప ముఖ్యమంత్రి శివకుమార్ డికే శివకుమార్ స్పష్టంగా చెప్తున్నారు ఇప్పటికే ఈ నెల 18 నాటికి 311 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగినట 311 కోట్లు అంతకముందు డబ్బులు ఉంటే ఎన్ని ప్రయాణాలు జరిగినాయి ఇప్పుడు ఎన్ని ప్రయాణాలు జరిగినటువంటిది లెక్క తీయాలి కదా లెక్క తీస్తే దాని ప్రకారం ఉచితంగా ఉన్నందుకు ఎంతమంది ఎక్కువ పోతున్నారు దానివల్ల లాభమా నష్టమా అనేటువంటి చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం 7507 కోట్లను దీనిపై వెచ్చించింది 7507 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం దీనివల్ల ప్రజలకు ఏమైనా లాభం జరిగిందా మళ్ళా ఈ 7500 కోట్లు ప్రజలు ఎక్కడికి ప్రభుత్వం ఎక్కడికి తీసుకొస్తది మళ్ళా ప్రజలకు తావుడో లేకపోతే ప్రజల మీద పన్నులు పెంచడమో లేకపోతే విద్యుత్ ఛార్జీలు పెంచడమో ఇంకేదో పెంచి ఇంకా ఎక్కడో దగ్గర నుంచి డబ్బులు గుంజి ఈ డబ్బులను ఉచిత పథకం కింద ఇస్తది మళ్ళా ఆ భారమంత ఎవరి మీద పడుతుంది ప్రజల మీదనే పడుతుంది సో ప్రజల సొమ్మునే తీసుకొచ్చి ప్రజల సొమ్మునే తీసుకొచ్చి మళ్ళా ప్రజలకు పెట్టేదాన్ని ప్రజలు ఆలోచించాలి కదా ఉచిత పథకాలకు డబ్బులు ఎక్కడికి వెళ్ళొస్తాయి మళ్ళా ప్రజల మీద వేసేటువంటి పన్ను భారం ద్వారా తప్ప ఇంకొకటి కాదు ఎక్కడికి వెళ్ళొస్తాయి పైసలు ఎక్కడికి వెళ్ళొస్తాయి ప్రజలు వేసేటువంటి పన్నులు ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచే ఖజానాకు పోతాయి మళ్ళా ఖజానా నుంచి అక్కడికి వస్తాయి సేమ్ అదే మళ్ళా సేమ్ ఏది వానకాలంలో గనక వానలు మళ్ళా వానలు పడి మళ్ళా ఆవిరైపోయి మళ్ళా మేఘాలకు పోయి మళ్ళా వానలు పడి మళ్ళా ఆవిరైపోయి అట్లనే ప్రజలు పన్నులు కడుతుంటారు ఆ పన్నులను తీసుకొచ్చి ఉచిత పథకాలు ఇస్తారు మళ్ళా పన్నులు కడతారు మళ్ళా ఇదే చేస్తారు తెలంగాణ లాంటి రాష్ట్రంలో అయితే తాల్పిచ్చి తినిపిచ్చి ఇష్టమున్నట్టుగా 40,000 కోట్ల ఆదాయాన్ని 50,000 కోట్లు వేసి ఇష్టానుసారంగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకొకటి ఉండనే ఉండదు ఇది వీళ్ళు చేసేటువంటి పని